అధ్యక్ష గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ అనేది అందరికి తెలిసిందే అధ్యక్ష అయితే కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పేసి ప్రతి ఒక్క విషయము మూడు నెలలు ఎలక్షన్ల ముందర మొదలు పెట్టడము పెన్షన్లు ఏం చేసినారు అధ్యక్ష ఎలక్షన్లకు మూడు నెలల ముందర పసుపు కుంకుమ ఎప్పుడు అధ్యక్ష ఎలక్షన్కు పదహైదు రోజుల ముందర బిల్లులు అధ్యక్ష 40,000 కోట్ల వర్క్స్ అండ్ సర్వీసెస్ బిల్స్లో 20,000 కోట్లు పవర్ సెక్టర్ మీద సివిల్ సప్లైస్ మీద బిల్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అనే ఒక అంబ్రెల్లా కింద గొడుగు కింద ప్రతి ఒక్కటి లాస్ట్ మూడు నెలలు పుష్ చేసేయడము అది కరెక్ట్ కాదు అధ్యక్ష అది కరెక్ట్ కాదు రెండవది అధ్యక్ష ఏదైనా కానీ అధ్యక్ష బ్రాడ్గా చూడాలి అధ్యక్ష బ్రాడ్గా అంటే ఇంత గొప్ప ప్రోగ్రామ్ అమ్మఒడి జరుగుతున్నప్పుడు ఇది దేశవ్యాప్తంగా అప్రిషియేట్ చేసిన ప్రోగ్రామ్ అధ్యక్ష ఎందుకు అంటే మొట్టమొదటిసారిగా ఎవరైతే బాలురు కానీ బాలికలు కానీ స్కూల్కి పోతూ ఉన్నారో కాలేజ్కి పోతూ ఉన్నారో వాళ్ళ తల్లులను ఇన్సెంటివైజ్ చేయడం అధ్యక్ష ప్రోత్సహించడం ఇది మొత్తము దేశవ్యాప్తంగా అప్రిషియేట్ చేసిన ప్రోగ్రామ్ అధ్యక్ష అందులో భాగంగా ఎంతో కొంత మనకు మన పరిసరాలు క్లీన్గా పెట్టుకోవాలా శుభ్రత అనేది పిల్లలకు చిన్నప్పటి నుంచి ఒక భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో చేస్తే అసలు ప్రోగ్రామ్ని మాత్రం పక్కన పెడతారు అధ్యక్ష ఈ చిన్నదాన్ని పట్టుకొని దీని ప్రకారం మాట్లాడతారు కేవలం ఇది లైవ్ ఉంది కదా ఈ అసెంబ్లీ ద్వారా పోతుంది కదా అని చెప్పేసి మనము ఏదైనా కానీ బ్రాడ్గా ఏదైనా చూసే బదులు ఒక చిన్న ఇష్యూను పట్టుకోవడం అధ్యక్ష నాడు నేడు మూడు ఫేజ్లలో జరుగుతూ ఉంది అధ్యక్ష మూడు ఫేజ్లలో జరిగేది పట్టించుకోరు ఎక్కడో చోట అధ్యక్ష అసలు వాళ్ళకు విచిత్రమైన ఆలోచన విధానం ఎవరికి అర్థం కూడా కాదు అధ్యక్ష ఎవరైనా కానీ బిల్డింగ్ కట్టేటప్పుడు ఎన్నో కొన్ని రోజులు దాన్ని రిపేర్ చేయక తప్పుతుంది అధ్యక్ష అంటే రాత్రి మొదలుపెట్టి పొద్దునకంత రెడీ చేసి పెడతారు అధ్యక్ష ఎక్కడైనా కానీ రాత్రి ఆపేసి పొద్దునకంత మొదలు పెడతారు అధ్యక్ష అఫ్కోర్స్ అధ్యక్ష డైలాపరేటెడ్ బిల్డింగ్స్ ఉన్నప్పుడు ఒక్కోసారి రూఫ్ తీయాల్సి వస్తుంది అధ్యక్ష రూఫ్ తీసిన తర్వాత ఇమ్మీడియట్గా లే చేయాల్సి వస్తుంది దానికి కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది పెయింటింగ్కి ఒక రకమైన సమయం పడుతుంది రిపేర్స్కి ఒక రకమైన సమయం పడుతుంది రూఫే రీప్లేస్ చేయాలంటే ఇంకో సమయం పడుతుంది ఇవన్నీ తీసుకొని దీని సభ ద్వారా ఈ చిన్న చిన్న ఏవైతే మామూలుగా రొటీన్గా ఎగ్జిక్యూషన్లో భాగం ఉందో దాన్ని తీసేసి ఏదో ప్రభుత్వం మీద తప్పు అనేయడం మాత్రం ఇది ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష